नमस्कार अंदर बी अंदर उड़ी बंधु ने बंधु मन अंदर उ समाज उ दयचे चूस्त यूट्यूब झानल सब्सक्रैबी बंधु मित्री षेर चयी वालों को सब्सक्रैबी साउकी रेव की केसल की भयपड़क नग्न सत्यल तो मे मुझे मरी मंच वीडियो अंदा हामी वग्दान मम्मल ने हृदयपूर्वक आशीर्वदी वैएस विवेकानंद रेडी हत्य केस संचलनल संचलना सृष्टिस्ट सीबीआई कोर्ट हाजर अविनाश रेड्डी वार्त राशिंदि रामोजीराव गारी पेपर लोने मार्गदर्शि चिटफंड केसुलो आयन मीद केसुलु उन्ना कूडा 41 ए नोटीसुलु इच्चिना कूडा आरोग्यं बागलेदनो వివిధ కారణాలు చూపుతూ అసలు విచారణకి హాజరవట్ల అసలు విచారణ చేయొద్దనే స్టైల్ కూడా తెచ్చుకుంటున్నారు దాని మీద మళ్ళీ తప్పుడు కథనాలు రాస్తున్నారు విచారణ మీద అసలు ఒక్కసారి అవినాష్ రెడ్డి మొహం చూడండి అవినాష్ రెడ్డి ఎటువంటి వ్యక్తి అన్న చెప్పండి ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు అతన్ని ఒకసారి మొహం చూడండి అతన్ని ఎంత సౌమ్యుడిగా ఉంటాడో ఎంత చిరునవ్వుతోటి ఉంటాడో అతనిది క్రిమినల్ మనస్తత్వం కాదు అవినాష్ రెడ్డిది అయినా గానీ అతనికి అతని తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారికి ఏం సంబంధం హత్య చేయాల్సిన అవసరం ఏముంది ఆస్తితగా ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఆయన కడపకి కడప లోక్సభ నియోజకవర్గానికి అవినాష్ రెడ్డి ఆయన తప్పించి వివేకానంద రెడ్డికి ఇచ్చేస్తారన్నది ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేదు సొంత బాబాయిని చంపించుకోవాల్సిన అగత్యం జగన్మోహన్ రెడ్డికి లేదు ఆస్తి తగాదాలు లేవు రాజకీయ తగాదాలు లేవు అది వాంగ్మూలం ఇచ్చారు చాలా మంది అంతటి సౌమ్యుడి మీద ఆ హస్ముఖి అవినాష్ రెడ్డి మీద ఎన్ని తప్పుడు వార్తలు రాయాలో అని రాస్తున్నారు అతన్ని పెట్టించలేకపోయారు జైల్లో అతని తండ్రి వైవి భాస్కర్ రెడ్డి గారిని 70 ఏళ్ల వయసులో ఉన్న పెద్ద మనిషిని జైల్లో పెట్టించేశారు తప్పుడు కథనాలు రాసి దర్యాప్తు ప్రక్రియ దృష్టి మళ్లించి చేశారు వివేక హత్య కేసులో 8వ నిందితుడు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి సహా ఇతర నిందితులను జైల్ నుంచి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు ఈ సందర్భంగా కోర్టు అనుమతించడంతో అక్కడ గదిలోనే తండ్రి కుమారులు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుకున్నారు తండ్రి కొడుకులు మాట్లాడుకుంటారా మాట్లాడకపోతే ఎట్లా లోకేష్ చంద్రబాబు మాట్లాడుకోరా రామోజీరావు గారు కిరణ్ కుమార్ కిరణ్ మాట్లాడుకోరా భార్యాభర్తలు కిరణ్ శైలజ మాట్లాడుకోరా తండ్రి కొడుకులు మాట్లాడకూడదా మాట్లాడుకున్నారు ఇది వార్త ఎవడన్న నవ్విపోతాడు వివేక హత్యతో లబ్ధి పొందింది సునీత ఆమె భర్తే ఇది ప్రజలు అనుకుంటున్న వాస్తవం ఇది తెలుగు ప్రజలు అనుకుంటున్న వాస్తవము కడప జిల్లా ప్రజలు అనుకుంటున్న వాస్తవం ఇది ఇతరులెవరికీ ఎలాంటి ప్రయోజనం లేదు వివేక ఆస్తులన్నీ ఆమె భర్త దక్కించుకున్నారు వివేక హత్య జరిగింది తర్వాత పదుల సంఖ్యలో ఎకరాలు దాదాపు 90 ఎకరాలు కడప జిల్లాలో ఉన్నటువంటి ఆస్తుల్ని వైఎస్ సునీతమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్లు జరిగినాయి హత్య చేసే కారణం కూడా వారికే ఉంది దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు సునీత ప్రయత్నిస్తున్నారు సునీత బాధితురాలు కాదు వివేకానంద రెడ్డి బాధితుడు సునీత బాధితురాలు కాదు సునీత లబ్ధిదారు బాధితుడు వివేకానంద రెడ్డి వారి బండారం బయటపడుతుందనే ఇంప్లీడ్ పిటిషన్లో సీబీఐని సునీత శాసిస్తున్నారు సునీత ఇంప్లీడ్ పిటిషన్ను కొట్టేయండి హైకోర్టుకు నివేదించిన సునీల్ యాదవ్ తరపు న్యాయవాది విచారణ 8కి వాయిదా సునీల్ యాదవ్ తరపున వివేక హత్య కేసులో సునీల్ యాదవ్ తరపున న్యాయవాది టిఎల్ నయన్ కుమార్ తెలంగాణ హైకోర్టుకు నివేదించారు హత్య చేసే కారణం కూడా వారికే ఉందని వివరించారు వివేక హత్య వల్ల ఇతరులు పొందే ప్రయోజనం ఏమీ లేదన్నారు వివేక ఆస్తులన్నీ సునీత ఆమె భర్త సొంతమయ్యాయని తెలిపారు తండ్రి ఆస్తులను దక్కించుకున్న తర్వాత సీబీఐ దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా సునీత వ్యవహరిస్తున్నారని వివరించారు ప్రతి కోర్టులో ప్రతి పిటిషన్లో ప్రతివాదిగా చేరుతూ ఇంప్లీడ్ పిటిషన్లో పిటిషన్ల మీద పిటిషన్లతో అవాస్తవాలతో కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని వివరించారు ఆమె వాదనలను సీబీఐ న్యాయవాదుల ద్వారా చూపిస్తున్నారని తెలిపారు ఈ కేసులో సునీత బాధితురాలు కాదని మృతుడు వివేకానంద రెడ్డి ఆమె సునీత బాధితుడని కోర్టుకు తెలిపారు వారి బండారం బయటపడుతుందన్న భయంతోనే ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని తెలిపారు ప్రస్తుతం దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లపై సైతం ఆకోవలోకే వస్తుందన్నారు అందువల్ల దాన్ని కొట్టేయాలని సునీల్ కుమార్ యాదవ్ తరపున వాదిస్తున్న న్యాయవాది నయన్ కుమార్ కోర్టును కోరారు సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సహా మరికొందరిపై కడప కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు పెండింగ్ లో ఉందన్నారు కడప కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు పెండింగ్ లో ఉంది 2021 ఆగస్టు 2 నుంచి జైల్లో ఉన్నానని ఛార్జిషీట్ కూడా దాఖలు చేసినందున తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సునీల్ యాదవ్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ గౌరవనయ్య కునూర్ లక్ష్మణ్ శుక్రవారం విచారణ జరిపారు ఈ సందర్బంగా నయన్ కుమార్ వాదనలు వినిపిస్తూ వివేక హత్య కేసులో కీలక నిందితుడు కిరాయి హంతకుడు షేక్ దస్తగిరి పిటిషన్ను తప్ప షేక్ దస్తగిరి పిటిషన్ను తప్ప ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని సునీత కోర్టును ఆశ్రయిస్తున్నారు దస్తగిరి
పార్టీ పిటిషన్ కి ఇంప్లీడ్ ఎందుకు అవడం లేదు సునీతమ్మ గారు అతను బెయిల్ పిటిషన్ ని రద్దు అతనికి ఇచ్చినటువంటి అప్రూవర్ గా మారి బెయిల్ తెచ్చుకున్నందుకు అతను బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పి ఎందుకు పిటిషన్ వేయట్లేదు వివేకానంద రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా వాంగ్మూలం ఇచ్చి ఆయన హిచ్ చేసిన వారిలో తాను ఉన్నానని చెప్పిన దస్తగిరికి సునీత సహకరిస్తున్నారు అతనికి కింది కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడాన్ని అప్రూవర్ గా మారేందుకు అనుమతి ఇవ్వడంపై సునీత నోరెత్తడం లేదు ఆమె న్యాయం కోసం నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదు ఆస్తి పోతుందన్న భయం సునీత నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిలో పెరిగిపోయింది తన తండ్రి అంటే వివేకానంద రెడ్డి గారు షేక్ షమీం అనే మహిళను వివాహం చేసుకున్నారని వారికి ఒక కొడుకు ఉన్నాడని వారికి 8 కోట్లు కూడా ఇవ్వాలని తన తండ్రి భావించారని ఈ కారణంగానే తండ్రితో సత్సంబంధాలు లేవని సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత స్పష్టంగా చెప్పారు సునీతమే చెప్పింది మా తండ్రి గారు వివేకానంద రెడ్డి గారు షేక్ షమీం అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు వాళ్ళకు కొడుకు కూడా పుట్టాడని ఆమె భర్త రాజశేఖర రెడ్డి కూడా ఇదే చెప్పారు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా సిబిఐకి వాంగ్మూలంలో అదే చెప్పారు స్పష్టంగా చెప్పారు ఆస్తి పోతుందన్న భయం సునీత నర్రెడ్డి రాజశేఖర రెడ్డిలో పెరిగిపోయింది రాజశేఖర రెడ్డి అతని సోదరుడు నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి మరికొందరు వివేక హత్యకు కారణమంటూ మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ కడప జిల్లా కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు చేశారు కడప జిల్లా కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు కూడా ఉంది షేక్ షమీం మరికొందరు సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం వివేకాను హత్య చేసే కారణం సునీతకు ఆమె భర్తకే ఉంది సునీల్ యాదవ్కు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదు కావాలని అతను నిరీక్షించారు అది సంగతి న్యాయమూర్తిపైనే ఆరోపణలు చేసే స్థాయికి వెళ్ళింది నిందితులకు వ్యతిరేకంగా కోర్టులో ప్రతి విచారణకు ఆమె హాజరవుతున్నారు న్యాయమూర్తి ముందు కూర్చోవడమే కాకుండా తన న్యాయవాదితో వెనక నుంచి చర్చిస్తూ సూచనలు ఇస్తూ దర్యాప్తు వివరాలను తానే అందిస్తున్నా అనేలా వ్యవహరిస్తున్నారు ఈ చర్యల వల్ల ఓ వర్గం మీడియా ఏకంగా హైకోర్టు న్యాయమూర్తిపైనే తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలు చేసే స్థాయికి వెళ్ళింది పచ్చ మీడియా ఇదే కేసులో మరో నిందితుడు బెయిల్ పిటిషన్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది ఈ బెయిల్ పిటిషన్ లో సిబిఐ తరఫున వాదించడానికి ఢిల్లీ నుంచి సీనియర్లు వస్తున్నారు వారికి స్థానిక న్యాయవాదులు అధికారులు సహకరిస్తున్నారు సునీత వాదనలు అనవసరం హత్య జరిగిన రోజున సునీల్ యాదవ్ ఎక్కడెక్కడికి వెళ్లాడో చెప్పేందుకు గూగుల్ టేక్అవుట్ దస్తగిరి వాంగ్మూలంపై సిబిఐ ఆధారపడింది గూగుల్ టేక్అవుట్ తప్పు అని చెప్పి సిబిఐ తర్వాత వివరణ ఇచ్చింది గూగుల్ టేక్అవుట్ టైంకి భారతదేశ టైంకి 5 గంటల తేడా వస్తుందని అయినా సరే వైఎస్ అవినాష్ రెడ్డిని జైల్లో పంపించేసేయాలి వీలుంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ కేసులో ఇరికించేసేయాలి ఇది ఈ దుష్ట చతుష్టయము పచ్చగొట్టాలు పచ్చ మీడియా వారికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మకి రాజశేఖర రెడ్డి గారికి సహకరిస్తున్నాయి అవినాష్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి మీద భాస్కర్ రెడ్డి మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయి వీళ్లే విచారణ చేసేస్తున్నారు వీళ్లే శిక్షలు వేయడానికి కూడా సిద్ధపడిపోతున్నారు మీ ఆటలు సాగవు న్యాయ దేవతల పైన ఉన్నారు న్యాయ దేవతల కోర్టుల్లో ఉన్నారు మీ దుష్ట చతుష్టయానికి న్యాయమూర్తులు న్యాయ దేవతలు భయపడరు వైఎస్ అవినాష్ రెడ్డికి వైఎస్ భాస్కర్ రెడ్డికి న్యాయం జరుగుతుంది న్యాయ దేవతలు పచ్చ మీడియా మీద ఉమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారు అది గుర్తుంచుకోండి జై హింద్.